బలరామ్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. సార్ సరే, మేము 2-3 ఏళ్ళ నుంచి మా నాయకుడు కేసీఆర్ గారు సార్ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలని ఆశయాలు కలిసిన వాళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రెసిడెంటల్ ఎన్నికల్లో భుజాన్ని వేసుకొని ఈ పార్టీలను కలపడం కానీ కాంక్లేవ్ మీటింగ్లు కానీ పెట్టలేదు కేసీఆర్ గారు. దానికి మీరు ఈ మాట అనడంలో నేను అనుకుంటాను అక్కడ అర్థం లేదు అనుకుంటాను. మేము ఒకవేళ ఆ క్యాండిడేట్ తీసుకొని ఊరూరు తిరిగాడా, మా కేసీఆర్ గారు ఏమన్నా పోనీ ఎవరికైనా ఫోన్లు చేశాడా, ఎవరికైనా మీటింగ్ పెట్టాడా, అదేం చేయలేదే. వాళ్ళ ఇష్టం, నువ్వు వాళ్ళ వేసుకుంటామన్నారో వేసుకుంటారు. ఒక కార్యక్రమం కలిసినప్పుడైతే అప్పుడు వాళ్ళు కలిశారు కదా, మాట్లాడారు కదా, ఓకే ఒక ఆల్టర్నేటివ్ గురించి చూద్దామని అన్నారు కదా. దానికి దీనికి చాలా భేదం ఉంది. ఈ ప్రెసిడెంటల్ ఎన్నికల్లో మేము అటువంటి మా ఉద్దేశం చెప్పాము, మేము వేస్తాం అన్నాము, మేము వేసాం. మేము కానీ పోయి మా తరపున ఎవరన్నా కేటీఆర్ గారు కానీ మా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఏమన్నా అక్కడ ప్రభావితం చేయడానికి ప్రచారం ఏమన్నా చేశారా? అటువంటి అప్పుడు వాళ్ళు ఈయనతో పాటు రాలేదు అనడంలో దాని అర్థం మీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉంటారని మీరు ఊహించుకుంటారా? దానికి ఈనాటి దేశంలో జరుగుతున్న వాటిలో ఎవరి ఐడియాలు వాళ్ళకు ఉన్నాయి, దాన్ని మేము ఆపోజేసి ప్లేస్ ఒక రాజ్యాంగాలు ఉన్నప్పుడు లేదా ఇన్ని విధాల రాష్ట్రాలకు వాళ్ళ హక్కులు అండి. ఇప్పుడు సెస్ అని చెప్పేసి డబ్బంతా మీరు తీసుకున్నారు, ట్యాక్సులు పడితే మాకు షేర్ అవుతుంది. ఇటువంటి వాటి మీద గలమెత్తితే దాన్ని వ్యతిరేకం అనుకుంటేట, ప్రత్యేకించి ఎంత నాన్ బీజేపీ గవర్నమెంట్స్ అన్నిటి మీద ఇది వర్తిస్తుంది, అందరూ ఒత్తుకుంటారు. ఆయన గారు ఇక్కడ మేము వాటి ప్రెసిడెంటల్ ఎన్నికల లో కేసీఆర్ ఎక్కడ వెళ్ళలేదు, ప్రచారం చేయలేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఎన్నికలో ఇప్పుడు ఒరిస్సా కానీ ఇది కానీ వాళ్ళు ఇష్ట ప్రకారం వేసుకున్నారు, వేసుకోవడానికి మేము ప్రచారం లేదు కాబట్టి మాకేమీ బాధ లేదు. మేము మాకు నచ్చిన తీరులో మా ఆశయాలకు అనుగుణంగా విపక్షాల నుంచి ఒక క్యాండిడేట్ పెట్టినప్పుడు మాకు అనిపించింది ఒక లెర్న్డ్ పర్సన్, ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఒక ఎకానమిస్ట్, ఒక మంచి అభ్యర్థి. కాబట్టి ఇందాక నేను ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీలో ఉండవలసి ఉన్నప్పుడు దానికి మా ఇష్ట ప్రకారంగా మేము వేసాం ఓటు. ఎక్కడ